కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలో నిన్నటి కాలంలో ఏపీకి ప్రత్యేక హోదాపై బంద్ ప్రకటించినప్పటికీ బంద్ను ఎవరు సక్రమంగా చేయలేదని టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ చొక్కాలకు నల్ల బ్యాచీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో బైక్ ర్యాలీ నిర్వహించి తోటమూల రింగ్ సెంటర్ నుండి గంపలగూడెం సెంటర్ వరకు నిర్వహించారు. ప్రజాస్వామ్యవాదులు వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మనమందరం కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెప్పి నిరంతరంగా పోరాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా మనందరం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక ముందు వైఖరికి అందరం కూడా నిరసన తెలియజేయాలని చెప్పి కార్యక్రమాన్ని ముందు కొనసాగించడానికి కార్యకర్తలు కోరుతా ఉన్నారు.